నలుగురు రాణి వాడవని దిగులు చెందకు. బీటెక్ లైఫ్ అనేది హ్యాపీ డే సినిమాలో ఉండదు, మెహర్ రమే సినిమాలో ఉంటుంది. సినిమా చూడడం బయటికి రాము. ఎందుకు బీటెక్ లైఫ్ అనేది హ్యాపీ డే సినిమాలో ఉండదన్నానంటే, హ్యాపీ డే సినిమాలో ఉండేవి లవ్, గర్ల్స్, ఫ్రెండ్షిప్ అండ్ 2 అవర్స్ సినిమాలు, 2 మినిట్స్ స్టడీస్. కానీ రియల్ లైఫ్ బీటెక్లో ఉండేవి క్లాసెస్, నాన్ స్టాప్ క్లాసెస్, సిఆర్టీ క్లాసెస్, మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, రికార్డ్ సబ్మిషన్స్, రికార్డ్ సైన్స్, వైవాస్, సెమినార్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇవే కాకుండా 4 సంవత్సరాలను మన లవర్ల తీర్పు తినడానికి 2 రాడ్ సబ్జెక్ట్స్, ఒకటి M1 ఇంకోటి M2. ఈ సబ్జెక్ట్స్కి ఎలాంటి బ్రాంచ్ భేదాలు లేవు, ఎలాంటి వాడి వెనకాలైనా 4 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు మా ఫ్రెండ్ గణేష్ని పరిచయం చేయబోతున్నాను. నా పేరు గణేష్. నేను గత 2 ఏళ్ళుగా బీటెక్ చదువుతున్నాను. నేను కట్టిన సప్లీ ఫీజుకి కౌండేషన్స్కి మా నాన్న బంజారా హిల్స్ నుంచి బట్టలు కొట్టుకొచ్చేసారు. బహుశా కొద్ది రోజుల్లో బట్టల కొట్టు నుంచి చెప్పుల షాప్కి వచ్చేయచ్చు. వాళ్ళ నాన్న చాలా తెలివైనవాడు. వాడితో బీటెక్ అనిపించేసి దేవచౌక్లో దోశలు కొట్టు పెట్టించాడు. బీటెక్ లైఫ్ ఎలా ఉండబోతుందో మీకు చూపించడానికి ఒక క్లాస్ని ఎగ్జాంపుల్గా తీసుకోబోతున్నాం. ఏ బ్రాంచ్ని తీసుకుందాం తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా మా రూపేష్ గారు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది. మెకానికల్లో అమ్మాయిలు లేరు, ఈసీలో అందంగా లేరు, ట్రిబిల్లో అమ్మాయిలు తక్కువ, సిఎస్లో పాపలకు పొగరు ఎక్కువ. ఈ డైలాగ్ గుర్తురాగానే ఈ 15 నిమిషాల షార్ట్ ఫిలిం మీరు తల తప్పకుండా చూడడానికి ఏం కావాలో అర్థం. అమ్మాయిలు, సో మనం సిఎస్సిలోకి వెళ్దాం. కేవలం అమ్మాయిల కోసం ఈ బ్రాంచ్ తీసుకున్నాం, కానీ ఈ డెమోలో జరిగేవన్నీ ప్రతి బ్రాంచ్లో ప్రతి ఒక్కడూ చేసి. దట్ ఈస్ అవర్ సోర్స్ కోడ్ అండ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఈస్ అవర్ ఎగ్జిక్యూటేబుల్ ఆర్ టార్గెట్ కోడ్. ఇట్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ టార్గెట్ కోడ్. The basic structure of compiler is as shown here. కెమిస్ట్రీ బుక్ ఉందా? శ్రీకాంత్ నేను చూస్తుంటే అచ్చం మా అన్నలా అనిపిస్తున్నావు. బీటెక్ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, అలాగే చాలా అవమానాలు ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ కాదు అక్కడ. చిన్న విషయానికి ఎందుకు మనీష ఏడుస్తావు? ఏంటే చిన్న విషయం? రేపటి నుండి కాలేజీ నా మొహం ఎలా చూపించుకోను? ఎవరు పట్టించుకుంటారు చెప్పు ఆ చిన్నదానికి. ఎందుకు పట్టించుకోరే, రేపటి నుండి ప్రతి ఒక్కరు దీని గురించే మాట్లాడుకుంటారు. ఏహే, వాళ్ళకేం పనిలేదా నీ గురించి మాట్లాడడానికి? మనకేం పనిలేదా? మనం ఆ ఝాన్సీ దాని గురించి మాట్లాడుకోలేదా? మనీష, నువ్వు వంటి చిరాకు వస్తుంది, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తావు? ఏంటి ఓవరాక్షన్? ఇదే పింపుల్ నీకు వస్తే తెలుస్తుంది. హ్యాపీ డే సినిమాలో చదువు కూడా ఉంటుంది, కానీ రియల్ బీటెక్ లైఫ్లో చదువు ఒకటే ఉంటుంది. ఒక్కోసారి కుర్రలు చదివే తీరు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి సార్, నిజం. May 19, ఎగ్జామ్కి ఇంకా ఒక రోజు ఉంది, అంటే 24 గంటలు. బుక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏ చాప్టర్ చదవాలో తెలియదు, కానీ పాస్ అవ్వగలనే ధైర్యం గుండెల్లో ఉంది. పాస్ అవుతాను. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా?
ఏమి వదిలి అటు కదులు తోందమది మాట కైన మరి తలచినదా మనిషి ధనమే నిజము ధనమే పరుల కై.